మద్దతు ఇచ్చి అలాగే వైద్యాధికారులు నియమిస్తామని చెప్పి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి ప్రతిపక్ష హోదాలో ఉండి మీకు మనందరి ప్రభుత్వం బాగానే జీతాలు కూడా చెల్లిస్తామని పేపర్ ప్రకటన ఇచ్చి మాకు బహిరంగ మద్దతు ఇచ్చారు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారిని మేము ఒకటే అడుగుతున్నాం అయ్యా మీరు ఇచ్చిన హామీ నిలబెట్టండి అని ఇకపోతే ప్రజా సంకల్ప యాత్రలో కడప జిల్లా ఇడుపులపాయారెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో మేము 13 జిల్లా సాక్షిగా పల్లె పల్లె మున్సిపాలిటీ మండల హెడ్ కోటలో మేము తిరిగాం ఇది నెల్లూరు జిల్లాలో కావాలని మేము కలిసిన ఫోటో గౌరవ ముఖ్యమంత్రి గారి అలాగే సాక్షి పేపర్లో పాదయాత్రలో సాక్షి పేపర్ డైరీ రాస్తున్నారు మనందరి ప్రభుత్వం రాగానే మీకు వైద్యాధికారులు నియమిస్తామని చెప్పి సాక్షి పేపర్లో డైరీలో ఆయన స్వయంగా రాస్తున్న ఈ యొక్క నివేదిక ఆయుష్ వైద్యం పైన అలాగే పారామెడికల్ సిబ్బంది పైన ఇలా పోతే గౌరవనీయులు పెద్దలు శ్రీ అంజాది భాష గారు మాకు లెటర్ ఇచ్చారు ఆర్థిక శాఖ వారికి అయ్యా ఆయుష్ వైద్యాధికారి పోస్ట్ 457 ముఖ్యమంత్రి పాదయాత్రతో వెళ్లిన ఫైలు మీరు క్లియర్ చేయండి అని ఆర్థిక శాఖకు లెటర్ ఇచ్చారు కానీ పట్టించుకోలేదు అలాగే ఇంకొక లెటర్ ఇచ్చారు ఆర్థిక శాఖకు పట్టించుకోలేదు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి పెద్దలు శ్రీ అంజాది భాష గారు స్వయా లెటర్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు ఆయుష్ లో ఉన్న పారామెడికల్ సిబ్బందికి మరియు 457 వైద్యాధికారుల పోస్టు ఆర్థిక శాఖల పెండింగ్ ఉంది మీరు తక్షణమే స్పందించండి ఏమాత్రం లేదు మేమైతే ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఈ గౌరవ ముఖ్యమంత్రి వచ్చి మాట కోసం వేచి చూస్తున్నాం ఇప్పటికే ఆయుష్ లో ఉన్న పారామెడికల్ సిబ్బంది ఇరేమని తెలిపారు దయచేసి ముఖ్యమంత్రి గారు ఏదైతే పాదయాత్ర హామీ ఇచ్చారో మీరు వెంటనే అమలు చేయాలని మేము కోరుతున్నాం మీ ప్రభుత్వంలో ఇప్పుడు ప్రభుత్వంలో గౌరవనీయ మంత్రులు కలిసాం ఎమ్మెల్యే కలిసాం ఎవరు కూడా మాకు స్పందించలేదు ముఖ్యమంత్రి గారు మేము ఆయుష్ పారామెడికల్ సిబ్బంది ఒకటే కోరుకుంటున్నాం ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన పాదయాత్ర హామీ వెంటనే అమలు చేయాలని మేము ఈ మీడియా పరంగా కోరుతున్నాం లేని పక్షంలో మాకు చావులు తప్ప కొట్టలేదు ఇప్పటికే ఏమని చెప్పారు దయచేసి ముఖ్యమంత్రి వెంటనే సంబంధించడం మేము మీ తరపున కోరుతున్నాం థ్యాంక్ యూ